राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी आदेश मेरे को राष्ट्र व्याप्त जगन सुरक्षा क्यांप कार्यक्रम भागना विशाखप्त निजर्ग नलब नागो वार्ड साधिखन कल्याण मंडपल जगन सुरक्षा क्यांप जी ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని లబ్ధిదారులకు సంబంధిత సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ త్రినాథరావు, ఏపీడీ పద్మావతి, ఏఈ రమణమ్మ, విఆర్వో నాగేశ్వరరావు, 44వ వార్డు నాయకులు హాబీబ్ సీతారాం, హీరా గోపి, హరిపట్నాయక్, మహాదాస్య గోపి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్, ఇతర ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ జగన్ సురక్ష కార్యక్రమం ద్వారా 100కి 100% సంక్షేమం అనేది కొందరికి కాదు అందరికీ 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి 1000కి కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి 50 నుంచి 60కి కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వంలో ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చని ఈరోజు మన సచివాలయ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్లు కానీ ప్రజల గడప వద్దకు వెళ్ళి ఈరోజు 100కి 100% కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ ద్వారా సక్సెస్ అయిన తర్వాత 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయిన తర్వాత ఇంకా ఏదైనా ఎక్కడైనా ప్రజలకి ప్రజాప్రతినిధులకి అధికారులకి మధ్య సమన్వయ లోపం కానీ సమాచార లోపం కానీ ఉంటే దాన్ని కూడా మనం పరిశీలించాలి. సమాచార లోపం వల్ల, సమన్వయ లోపం వల్ల, సాంకేతిక లోపం వల్ల ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్, సర్పంచులు, ఎంపీడీసీలు, డిప్యూటీసీలు అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని, అన్ని స్థాయిలో ఉన్న అధికారులను అందరినీ కూడా గడప గడపకే మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజాప్రతినిధులు కూడా ఏ స్థాయిలో ఉన్న మంత్రులైనా ఎంపీలైనా ప్రతి గడప గడపకి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ఎవరికైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరకపోతే ఆ గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చడంతో పాటు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, పరిల్ గ్రౌండ్స్, పార్క్స్, ఏదైతే ప్రజలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులో మౌలిక వసతులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఐడెంటిఫై చేసి ప్రతి సచివాలయంలోనూ కూడా ప్రజలిచ్చిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలిచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించడం కోసం తక్షణ నిధుల కింద ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన అమరావతి ప్రాంతంలో తనకి బిరామీలు ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్ లాంటి లింగమయ్య ఎక్స్పర్ట్స్ లాంటి ఒక 4-5 వ్యక్తుల నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఎన్ని పోరాటాలు చేసినా సరే చంద్రబాబు నాయుడు అధికార మద్దతు అన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. వారందరితో కూడా ధైర్యాన్ని నింపాలి. వారికి భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిందో తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేయడం కోసం స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసి ఆ ప్రజా సంకల్ప యాత్రలో విడుపులు పాయించి ఇచ్చాపురం వరకు కూడా 3,645 కిలోమీటర్ల ప్రయాణంలో మహిళలతో, వృద్ధులతో, వికలాంగులతో, కార్మికులతో, కక్షకులతో, అన్ని వర్గాల వారితో కూడా మమేకమై వారు చెప్పిన కష్టాలు విని నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ 14 నెలల పాదయాత్రలో ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలను గుర్తించారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. రాబోయే రోజుల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఈ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలను కూడా మార్పులు తీసుకురావాలని ఆలోచన పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో విడుదల చేసిన కేవలం 2-2 పేజీల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాల గురించి మనందరికీ కూడా తెలిసింది. ప్రజలందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
మానిఫెస్టో విడుదల చేశామో మానిఫెస్టో అంశాలన్నిటిని కూడా నూటికి నూరు శాతం కూడా అమలు చేయాలి ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే పేదవాడి విద్య కోసం పేదవాడి ఉపాధి కోసం ఆ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పేదవాడి సొంతకి కానీ నిజం చేయడం కోసం డాక్టర్ అక్క చేయాలన్న రుణమాఫీ కోసం రైతుల రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ నవరత్నాలన్నింటినీ కూడా అందరి నూటికి నూరు శాతం కులానికి మతాలకి పార్టీకి అతీతంగా ఎక్కడ రాజకీయాలు కావలేకుండా అందరికీ కూడా సమానంగా కూడా అందరికీ కూడా ఆరాధనే ప్రమాణంగా తీసుకుని అమలు చేయాలనే ఆలోచన వచ్చి పుట్టిందే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాల గురించి అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి గురించి మహాత్మా గాంధీ కలగలిగిన గ్రామ స్వరాజ్యం గురించి ఎన్నికల మీటింగ్లోనో లేకపోతే ఇతర మీటింగ్లోనో మాట్లాడతారు తప్ప ఆ మహనీయుల యొక్క ఆశయాలను ఆలోచనలను ఆచరణలో చేసి చూపించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఎందుకంటే గాంధీజీ కలగలిగిన గ్రామ స్వరాజ్యం అంటే ఈరోజు మన సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా పట్టణ ప్రాంతాల్లో గతంలో ఒక 30-40 వేల జనాభాకి ఉన్న వాడికి ఒకటే ఒక చిన్న వార్డ్ ఆఫీసు ఆ వార్డ్ ఆఫీసులో అరగవర వసతులు అరగవర సిబ్బంది ఎవరైనా ఒక కొత్తగా పెన్షన్ పెట్టు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఇళ్ల పట్టా కావాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా నెల తరబడి తిరిగే పరిస్థితులు ఆ సిబ్బంది ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు సర్టిఫికేట్ వస్తుందో తెలియదు ఎవరికైనా ఒక ప్రభుత్వ పథకం ద్వారా సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సురక్ష పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. అలాగే ఉత్తర నియోజకవర్గం తరఫున ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి సుమారుగా దాదాపుగా ఒక 1400 మందికి లబ్ధిదారులని ఈరోజు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపు మరి ఎంఆర్ఓ గారు కానీ డీటీ గారు కానీ విఆర్ఓలు కానీ అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ మధ్యన వారం రోజుల నుంచి చూస్తూ మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడంతో మరి అధికారులకు కానీ అందరికీ కూడా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవేశపెట్టారో దానికి అధికారులు పూర్తిగా సహకారం చేశారు. దానికి మరి కేకే రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవంతం అవడంతో మరి మీ అందరం కూడా కేకే రాజు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ స్ఫూర్తిని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ స్ఫూర్తిని ఇచ్చారో దాన్ని అందరూ కూడా మనందరం కలిపి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మంచి సందేశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.